మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత మొదటిసారిగా ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తుమ్మల అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి బ్యాంక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తుమ్మల పొంగులేటి కాంగ్రెస్ బావజలం నుంచి కాంగ్రెస్ లో చేరారన్నారు బట్టి విక్రమార్క. అలాగే ప్రజల అవసరాలు తీర్చేందుకు తన రాజకీయ జీవితం అంకితం చేశారన్నారు తుమ్మల నాగేశ్వరరావు. గ్రూప్ వన్ పరీక్షను కోర్టు రద్దు చేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నా గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తా ఉన్నా. నా జీవితాన్ని మొత్తం చదివి రాసినటువంటి మీకు మళ్ళీ మళ్ళీ ఏం రాస్తారో అదే రాసుకోండి. గత 40 సంవత్సరాలు వీళ్ళందరి సహజీవనంతో రాజకీయాల్లో ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా, అభివృద్ధి ధ్యేయంగా జిల్లాలో రాష్ట్రంలో నాకు శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి శక్తి మేరకి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేయటానికే నా రాజకీయ జీవితాన్ని వాడిన సంగతి మీ కళ్ళ ముందుంది. భవిష్యత్తులో కూడా అదే పద్ధతిని కొనసాగిస్తానని, జిల్లా ప్రజలు, రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం కూడా నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. కొన్ని గ్యారంటీస్ ప్రకటించాం, ఆ గ్యారంటీస్ అన్నింటినీ కూడా మొదటి 100 రోజుల్లోనే, ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే వాటిని అమలు చేస్తాం. చాలా మంది కొన్ని అపోహలు కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తాం. 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి రేట్ చేశారు, లేకపోతే ఇంకే కొన్ని ప్రకటించారు. వరంగల్లో ప్రకటించారు, చేవెళ్ళలో ప్రకటించారు, హైదరాబాద్లో ప్రకటించారు. డిక్లరేషన్ ఇవన్నీ వదిలేశారు, యారే అంటున్నారు. కాదు, ఆ డిక్లరేషన్స్ అన్నీ మేనిఫెస్టోలో ఉంటాయి. రుణమాఫీ దగ్గర నుంచి మిగతా డిక్లరేషన్స్ అన్నీ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంటాయి, అవన్నీ అమలు చేస్తాం. కానీ దీనికి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని 100 రోజుల లోపల అమలు చేసేటువంటి వాటిని గ్యారంటీస్గా ఇచ్చి, ఆ గ్యారంటీ కార్డ్స్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి మా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వాళ్ళకి ఇచ్చి వారి సంతకాలు తీసుకొని వస్తారు. ప్రభుత్వం రాగానే ఆ కార్డు పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆశీస్గా అమలు చేస్తాం. 3 రోజుల క్రితం రాష్ట్ర హైకోర్టు ఏదైతే టీఎస్పిఎస్సి గ్రూప్ 1ను రద్దు చేస్తూ, గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎన్నిసార్లు అభియోగాలు మోపినా అనేక విషయాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు తప్పులు పట్టినా నిమ్మక నీరెత్తనట్లు ఒకే ఎజెండా పెట్టుకొని రాష్ట్ర సంపదని దోసుకోవటం, ఆ దోసుకున్న సంపదని దాచుకోవటంతో పాటు మళ్ళీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని ఏకైక లక్ష్యమే తప్ప రాష్ట్ర ప్రజల పక్షాన కానీ, రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల గురించి కానీ, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారకులైన యువత పట్ల, నిరుద్యోగ యువత పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం